ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేసి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. ఓ మహిళ వారం క్రితం కాన్పు నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి పన్నెండు బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మర్చిపోయారు. అప్పటి నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతుంది. మరోసారి ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఎక్స్రే తీయించడంతో అసలు విషయం బయటపడింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్వప్న అనే మహిళకి డెలివరీ చేసి కత్తెరను ఏదైతే ఉందో కడుపులో వదిలేసి కుట్టిన ఘటన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయానికి సంబంధించి సూపరింటెండెంట్ శశిధర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు అసలు ఎలా జరిగిందన్నది తెలుసుకుంది. సార్, ఈ అమ్మాయికి స్వప్న అమ్మాయి ఉందో సచివాల నుంచి వచ్చింది. ఇతనికి ఏప్రిల్లో ఆపరేషన్ జరిగింది కదా, ఏప్రిల్ ఆపరేషన్ జరిగింది, 19 ఆపరేషన్ జరిగింది. అయితే రీసెంట్గా తెలిసింది అది కడుపులు నొప్పి. అంతే అంత నిర్లక్ష్యంగా ఎలా చేశారంటారు? యూజువల్గా అటువంటి నిర్లక్ష్యం అనేది జరగదండి. సాధారణంగా అటువంటిది చెక్లిస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఆపరేషన్ అయిన తర్వాత లోపలికి తీసుకెళ్లే ఇన్స్ట్రుమెంట్స్, ఆ బయట తీసుకొచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లెక్క చూసుకున్న తర్వాతనే పేషెంట్ని ఆపరేషన్ రూమ్ నుంచి బయట తీసుకొస్తారు. ఇక్కడ జరిగిన ఒక తప్పిదం వలన ఈ కౌంట్లో డిఫరెన్స్ ఎక్కడ జరిగింది, సో అందువలన దానికి బాధ్యులైన వారిని అందరినీ కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా. ఈ విషయం మీడియా ద్వారా తెలియగానే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఇంకా చిన్నత స్థాయి ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయం? మనకి మీడియా ద్వారా తెలియడం జరిగింది. అంటే మీడియా ద్వారా తెలియడం అంటే ఆగస్టు 9వ తారీఖున, మొన్న ఇవాళ 16వ తారీఖు, 9వ తారీఖున ఎక్స్రే తీసిన తర్వాత, ఎక్స్రే తీసిన తర్వాత తెలిసింది సూపరింటెండెంట్ గారు. ఎక్స్రే తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి తీశాను. అంటే కప్పిపుచ్చడానికి ప్రయత్నించారంటే ఏం లేదండి, ఎవరిని కూడా మనం కప్పిపుచ్చడానికి లేదండి. దీనికి బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా మనకి, నేను కొత్తగా వచ్చాను నాకు ఈ ప్రాంతంలో. అంటే మీరు వచ్చిన పీరియడ్ లోనే మొన్న రీసెంట్ గా పోయిన వారం గిరిజన మహిళ మృతి చెందింది. అంతకు ముందు పోయిన నెలలో కూడా ఇదే ఘటన జరిగింది. ఇలాగ ఎంసీహెచ్ బ్లాక్ లో ఇలాగ ఫ్రీక్వెంట్ గా ఈ సంఘటనలు జరుగుతున్నా, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మేము శాఖ పరంగా ఇంటివేషన్ చేయడం జరిగిందండి. మరి కొంతమంది డాక్టర్ని కూడా మనం రిక్రూట్ చేసి ప్లేస్ చేయమని చెప్పి అడగడం జరిగింది. సో ఇటువంటి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి పై అధికారులకి అన్ని కూడా. ఆపరేషన్ చేసింది ఎవరండి? డాక్టర్ పద్మ మేడం అండి, సీనియర్ గైనకాలజిస్ట్. అయితే గైనకాలజిస్టులు పద్మ గారు, లిటోన్ గారిని తప్ప నుంచి ఆ ఇద్దరు మెయిన్ డాక్టర్లే ఉన్నారు గైనకాలజిస్టులు. అయితే ఆపరేషన్ చేసే టైంకి కానీ రోజు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు గర్భిణీ స్త్రీలు. అయితే ఉన్నది మొత్తం కూడా జూనియర్ డాక్టర్లే చేస్తున్నారండి. మనకి ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ పరంగా 3 డాక్టర్లు ఉన్నారండి. ఒక అసోసియేట్ ప్రొఫెసర్ మేడం ఉన్నారు, 2 అసిస్టెంట్స్ ఉన్నారు గైనకాలజీ, ప్లస్ గైనకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డిఆర్పి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, జూనియర్ డాక్టర్స్. బెడ్లు కూడా సరిపోని పరిస్థితి ఉంది, ఒక్కో బెడ్ మీద ఇద్దరు ఉన్నారు. అంటే మీరు ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. మనకి ఉన్న బెడ్స్ స్ట్రెంగ్త్ 100 బెడ్స్ ఉన్నా కానీ మనము దాదాపుగా 150 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ మంది వస్తున్నారు. పేషెంట్ దూర ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత బెడ్ లేదని మనం వెనక్కి పంపలేని పరిస్థితుల్లో మనకి సేవలు బాగున్నాయని వస్తున్నందువల్ల మనము వాళ్ళని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనము పేషెంట్ని వచ్చిన తర్వాత, ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత ఉన్నంత వరకు కూడా ఆల్రెడీ మనం పీడియాట్రిక్స్లో సగ భాగాన్ని తీసుకునేసి వీళ్ళకి ప్రత్యేకించి వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డిఎంఏ దగ్గర నుంచి కూడా వైద్యం సరిగిందా అనట్లేదన్న సర్వత్రా ఈ పేషెంట్లు ఎవరు వస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు కదండి, దాని మీద ఏమంటారు? అలాగే ఈ బాధితురాలకి మీరు ఎటువంటి న్యాయం చేశారో, ఆవిడ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, ఎక్కడ ఉంది? ఆమె విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగిందండి. గవర్నమెంట్ తరఫున కావాల్సిన చర్యలు అనేవి తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది, విజయవాడ సూపరింటెండెంట్ గారితో, విజయవాడ సర్జరీ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. పేషెంట్ సేఫ్గా ఉన్నారండి. అయితే మీ పర్యవేక్షణలోనే విజయవాడ పంపించారండి, సేఫ్గానే ఉంది ఆవిడ? లేదండి, మామూలుగా రిఫర్ చేయడం జరుగుతుందండి. సో పేషెంట్ ఏదైనా అక్యూట్ కండిషన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సేవల సంతృప్తి సరిపోవనేది భావన కలిగినప్పుడు హయ్యర్ సెంటర్ రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన అత్యంత దారుణం అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళన్నీ ఎవరైతే చేశారో, డాక్టర్ పద్మ అనే ఆవిడ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉందో, శాఖపరమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇటువంటి తప్పిదాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ మధుతో చైతన్య స్వతంత్ర ఏలూరు నుండి.